ఇంకొక వెరైటీ ఏంటంటే చాలా స్పెషల్గా కందులు 100% కొన్నాం, శనగలు 100% కొన్నాం, పద్జొన్నలు కొన్నాం, సన్ఫ్లవర్ కొంటున్నాం, వరి ధాన్యం కొంటున్నాం, మక్కధాన్యం కొంటున్నాం. ఇండియన్ హిస్టరీలో, భారతదేశ చరిత్రలో ఇన్ని పంటలు ఏకమొత్తంగా కొనే ప్రభుత్వం అసలు లేనే లేదు. ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు కూడా ఇండియాలో ఇక్కడ కొంట లేరు, కొనరు కూడా, ఆ సాహసం చేయరు, మాట్లాడతారు కానీ చెయ్యరు. మన పక్కకే మనం అంటుకొని ఉండే ఛత్తీస్గఢ్, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. వీరు డంబాచారాలు చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు? రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించిండు జీవోల్ని మా దగ్గర. నిన్న కాక మన కరీంనగరాన్ని కూడా మాట్లాడి కాంగ్రెస్ లీడర్ 2500 రూపాయలు మద్దతు ధర ఇస్తాం వారికి అని చెప్పిండ్రు. 2500 ఇలా 800, 1000 రూపాయలు కొంటున్నారు. సిగ్గుచేటు, అది ఎకరానికి 15 క్వింటల్లే ఆకునేది కూడా. కడమది వాళ్ళ కర్మానికి వదిలేస్తున్నారు. వదిలేస్తే వచ్చి వాళ్ళు మన ములుగులు అమ్ముతున్నారు, మన భూపాలపల్లికి వస్తున్నారు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం వాళ్ళు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకో డంబాచారం చెప్పింది, 2 లక్షల రుణం ఏకబిగిన మాఫీ చేస్తామన్నారు. ఇది వరకు దిక్కులేదు, ఏకబిగిన లేదు, 2 బిగినవులు మాఫీ చేయలే. మధ్యప్రదేశ్లో నరికింది అడజేయలే, పంజాబ్లో నరికింది అడజేయలే, ఛత్తీస్గఢ్ చెప్పింది అక్కడ చేయలే, రాజస్థాన్లో చెప్పింది అక్కడ చేయలే. ఇది వీళ్ళ తర్వాయి. వీళ్ళు సిగ్గు లేకుండా ఇక్కడ దీక్షలు పడతారు, వీళ్ళని చూసి గోల్మాల అవుతారు. 7000 సెంటర్లలో 7000 పైచిల్ సెంటర్లలో ధాన్యం కొంటున్నారు. ఎన్ని చోట్ల నుండి వీళ్ళు చేసేది? కొంతమంది తాళ్ళు కాలిపోయి తాళు ఉన్నదని, కొంతమంది తలమాసిన వాళ్ళు పోయి ఇంకేదో ఉన్నదని మాట్లాడతారు. అంటే ఈ రాష్ట్రంలో ఒక చిల్లర రాజకీయం, చీప్ పాలిటిక్స్ అలవాటైంది. బతుకమ్మ చీరలు మంచితే తగలబెడతారు, పక్కకు పొల్లు పోసి దాన్ని తగలబెడతారు. అంటే ఏమన్నట్టు అది? ఎవడన్నా మెడ మీద తలకాయ ఉండే రైతు ధాన్యం తగలబెడతాడండి? 7000 సెంటర్లలో ఎంతమంది తగలబెడుతున్నారు? 5 లక్షల మంది రైతుల దగ్గర ఉన్నాం ఇప్పటి ధాన్యం. 5,60,000 మంది రైతుల దగ్గర కొన్నాం ఇప్పటికీ. అందులో ఈ తగలబెట్టే విధవలు ఎంతమంది వాళ్ళు? ఎందుకు తగలబెట్టాలా? ఇంకోటి ఏంటంటే, ఇంత పెద్ద పాలసీ తీసుకొని 35,000 కోట్ల రూపాయల గ్యారంటీ ఇచ్చి ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం 100% ధాన్యం కొనే పద్ధతి పెద్దదా పాలసీ? ఈ చిల్లరగాడు కూడా వచ్చి చెప్పే పద్ధతి పెద్దదా? రైతాంగం ఆలోచించాలి. ఇలా వాళ్ళకుండే చిల్లర రాజకీయానికి వస్తారు, మన భవిష్యత్తు నిలగొట్టుకుందామా? ఆలోచన చేసుకోవాలి. ఇట్లా ఇండియాలో ఎక్కడైనా కొంటున్నారా? ఉందా? ఏ స్టేట్లనన్నా? కాబట్టి వీడియోడో చిల్లర రాజకీయాల కోసం వస్తే రైతులు దాని స్టాప్ కావద్దు, అయితే దెబ్బతింటారు. మేము మా కమిట్మెంట్ ఉంది, ఎస్ చెప్పినామంటే 100% చేసి తీరుతాం, 100% చేస్తాం. కొన్ని పేపర్లు రాస్తున్నాయి రైతు బంధు అందరికి ఇస్తారా, 100% ఇస్తాం, తగ్గిస్తారా, ఎక్కిస్తారా, ఎట్టి పరిస్థితులు ఎక్కియం. కేసీఆర్ బతికున్నంత వరకు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు రైతు బంధు కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుంది. నో చేంజ్ ఎట్ ఆల్. పేపర్లు కూడా దయచేసి రాయకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి, మీ ఇంకు వేస్ట్ చేసుకోకండి. ఐఎమ్ మేకింగ్ ది గవర్నమెంట్ పాలసీ వెరీ క్లియర్, 1 రూపాయి కూడా తగ్గిస్తాం, రైతు బంధు యథాతథంగా కొనసాగిస్తాం, వర్షాకాలం పంటకు కూడా 7,000 కోట్ల రూపాయలు బాధ్యాప్తా ఇస్తాం, వాళ్ళకి పంటకు అందేటట్టు మంచిగా ఇస్తాం. అదేవిధంగా అసెంబ్లీలో బడ్జెట్ ఈ సందర్భంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రకటించినారు, 25,000 వరకు రుణం ఉన్న వాళ్ళందరికీ ఒకటే స్టోక్లో మాఫీ చేస్తామని. అది 5.5 లక్షల మంది రైతులకు లాభం జరుగుతుంది. దానికి కావాల్సిన 1,200 కోట్ల రూపాయలు రేపే రిలీజ్ చేస్తా ఉన్నాం. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ 2-3 రోజుల్లో వాళ్ళ బ్యాంకులో జమ అయిపోతాయి చెక్కులు, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. అది కూడా ఒక 5.5 లక్షల మంది రైతులకు వాళ్ళకు అద్భుతంగా అందుతుంది. అదేవిధంగా